ఈ ఆఫ్ రోడింగ్ స్ట్రెచ్ మాత్రం మజా వస్తుంది భయ్యా. ఏదో ర్యాలీ పోతున్నట్టు పోతున్నాయి కార్లన్నీ మస్తగా. మొత్తం రైడ్లో మనకు ఫోర్త్ ఫ్యూయల్ బ్రేక్ భయ్య ఫుల్ ట్యాంక్. ఇక్కడ ఏంటి 100 కన్నా తక్కువనే ఉంది, 97.4 ఉంది పెట్రోల్, చాలా తక్కువ బ్రో. భయ్య బిల్ తీజేనా? 68 కిలోమీటర్స్ ఉంది. రైడర్ 2 పిలియన్ గౌతమ్ అన్న రైడ్ చేస్తున్నారు, నేను వెనకాల కూర్చున్నా. అండ్ ఇప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ కెఫేకి వెళ్తున్నాం, 68 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి వెళ్ళి. ఫుల్ ట్యాంక్ పట్టించేసాను భయ్య, నిజంగానే అయితే చాలా షాక్ అయిపోయినా. 12.32 లీటర్స్ పట్టింది, అందరు నన్ను అడిగితే 1200 అనుకున్నాను, చూస్తే 97 రూపీసే ఉంది ఇక్కడ లీటర్, 12 రూపాయలు తక్కువ మనకు మనకన్నా ఇక్కడ. బేసిక్లీ ఈ రూట్ అంతా మనకు కర్ణాటక నుంచి వచ్చే రూట్ అంతా ఇదే. కర్ణాటక అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, లైక్ మంగళూరు, చిక్మగళూరు, మడికేరి, నూర్దేశ్వర్, గోకర్ణ. సో ఈ రోడ్స్కి నుంచి గోవాలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ రోడ్ల నుంచే ఎంటర్ అవ్వాలి. సో అందుకని మనకు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. అండ్ ఈవినింగ్ అయిపోయింది కదా, బటర్ఫ్లై బీచ్. సౌత్ గోవా నుంచి నార్త్ గోవాకి వెళ్ళాలంటే ఇది వన్ ఆఫ్ ది మేజర్ రూట్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్ మార్గోవాలో, చిన్నగా క్యూట్ ఉంది. ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా ఇల్లనే కాదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టైల్ డిఫరెంట్ ఉంది యాక్చువల్లీ. అన్లైక్ ది రెగ్యులర్ హౌసెస్ మనం చూస్తాం కదా మన సైడ్, అట్లా కాకుండా ఇక్కడ అంతా డిఫరెంట్ ఉంది. వరల్డ్ మార్కెట్ సర్కిల్ మార్గో. మనం రాలేదు ఇటు సైడ్, అలా లేకుండా ఇటు ట్రాఫిక్ ఈ బ్రిడ్జ్ మీద, బట్ ఇప్పుడు ఉంది. ఇక్కడంతా లైట్స్ వెలుగున్నవన్నీ క్రూజ్ షిప్స్, అందులోనే ఉంటాయి క్యాసినోస్ అన్నీ, బిగ్ డాడీ, మెజెస్టిక్, ఇవన్నీ పెద్ద పెద్దవి అన్నమాట. సో అవన్నీ కూడా అందులో షిప్లోనే ఉంటాయి. సో అందరికీ అనిపిస్తుంది అనుకుంటా కెమెరాలో. అండ్ అతల్ సేతు బ్రిడ్జ్ చర్చలు మాత్రం బాగా ఘనంగా ఉన్నాయి గోవాలో. మరీనా రిసార్ట్ అండ్ వీ రీచ్ రాయల్ ఎన్ఫీల్డ్ గ్యారేజ్ కఫే బ్రోస్. చలో లోపలికి వెళ్దాం.